స్కాట్లాంట్ భారతీయుల హృదయాలను గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకొని ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్ గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు జమ్మూ ఎయిర్ బేస్ లో ఆయన రిపోర్ట్ చేశారు. ఆయనను చూడగానే సహ ఉద్యోగులందరూ చుట్టుముట్టి ప్రశంసలు జల్లు కురిపించారు. అభినందన్తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. దాదాపు 2 నెలల అనంతరం సహచరాన్ని చూసిన అభినందన్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సహ ఉద్యోగులతో కలిసి ఎయిర్ బేస్ లో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ओके ये लास्ट फोटोग्राफ है लास्ट नहीं है सर चलो अबे भाई की गरुड़ का गरुड़ के ऑफिस में हां भाई जयकारा बोलना है जयकारा बोलना है सबके साथ भारत माता की जय भारत माता की जय भारत माता की जय डीएससी कोर की जय डीएससी कोर की जय वन विंग एयर फोर्स की जय वन विंग एयर फोर्स की जय वन विंग एयर फोर्स की जय ओके अभी मैं आपको बताता हूं कि मैंने इतने फोटो आपके साथ क्यों खिंचा है. ठीक है ये सारे फोटोग्राफ्स आपके लिए नहीं है ये आपके परिवार के लिए. ठीक है मैं उनसे खुद से नहीं मिल पाया. ठीक है लेकिन मेरी जो उनके लिए है. ठीक है तो जब आप उनको ये फोटोज आप दिखाओगे ठीक है उनको प्लीज बोलिए कि मेरी तरफ से ऑल द बेस्ट एंड बहुत लोगों की दुआएं हैं टीम मेरे ठीक होने के लिए. ठीक है और उनमें से आपके परिवार वाले भी थे तो ये सारे फोटोग्राफ्स आपके परिवार के लिए आपके लिए. चलो थैंक यू वेरी मच. थैंक यू साहब. పాకిస్తాన్కు చెందిన F-16 విమానాన్ని కూల్చి పాక్ భూభాగంలో శత్రు సైన్యానికి చిక్కినప్పటికీ భారత రహస్యాలను బయటపెట్టని వింగ్ కమాండర్ అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆయనకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో సక్సెస్ కావడంతో అధికారులు అభినందన్కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.